విష్ణు స్వరూపమైన రావి చెట్టుని ఇంట్లో పెంచకూడదు అంటారు. ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడండి. దేవాలయాలలో రావి చెట్టుకి, వేప చెట్టుకి పూజలు, ప్రదక్షిణాలు చేయటం జరుగుతుంది. రావి చెట్టును విష్ణు స్వరూపంగా భావించి ఆరాధిస్తుంటారు. మరికొందరు రావి చెట్టును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అయిన త్రిమూర్తులు స్వరూపముగా భావించి పూజలు చేస్తుంటారు. అలాగే శనిగ్రహ దోషాల నివారణకు కూడా రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయటం, రావి చెట్టును కౌగలించుకోవడం వంటివి ఎన్నో చేస్తుంటారు. అటువంటి మహాశక్తి గల వంటి రావి చెట్టు ఇంట్లో పెరగకూడదని, అనర్థమని, కీడు అని అంటారు. అలా అని చాలా మందికి సందేహాలు కలుగుతుంటాయి. రావి చెట్టును పెరగనిస్తే పెద్ద వృక్షంగా తయారవుతుంది, వందల సంవత్సరాలు అలాగే ఉంటుంది. దీని వేర్లు భూమి కింద చుట్టుకుని కిలోమీటర్లు దూరం వరకు బలంగా వ్యాపిస్తుంది. ఇంటి ప్రాంగణంలో దీన్ని పెంచినట్టయితే దాని వేర్లకు అడ్డం వచ్చిన ఇంటిని సైతం పకలించి వేస్తుంది, ఇల్లు కూలిపోయే అవకాశం ఉంటుంది. ఈ వర్షాకాలంలో వీచే గాలులకి దాని కొమ్మలు తిరిగి ఎవరి మీద అయినా పడే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ చెట్టుపై గూడు పెట్టుకున్న పక్షుల గుడ్ల కోసం పాములు చేరే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి వల్ల పెద్దలకి, పిల్లలకి, అందరికీ ప్రమాదం ఉంటుంది. కనుకనే పెద్దలు రావి చెట్టుని ఇంట్లో పెరగకూడదని అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.